నెక్స్ట్ 1 2 3 4 ఓకేనా? ఇవొక టైం చేయాలా, ఏం చేయాలా? అట్ ద సేమ్ టైం మీరు లాంగ్ డిన్ చేస్తున్నప్పుడు మనం కాలు ఇట్లా రావద్దురా, ఇట్లా రావద్దు, కిందికి రావద్దు, ఇట్లా ఉండాలి కాలు, రావాలి కాలు, అంటే ఇది 90 డిగ్రీలు ఉండాలి, పైకి చూస్తూ ఉండాలి. అట్నే ఈ యాక్షన్ ఉంది కదా, ఇక్కడ నుంచి కనబడుతుందా, దీనికి దీనికి 90 డిగ్రీలు ఉండాలి, 90 డిగ్రీస్, ఇది పైకి రావాలి ఇట్లా, అర్థమవుతుందా? ఇట్లా గీస్తాం కదరా, సమానమైన డిగ్రీ ఉండాలి దీనికి. అంటే మీన్స్ మీరు రన్ చేస్తున్నప్పుడే మనం ఏ విధంగా రన్ చేస్తామో, రన్ చేసినప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ ఎక్సర్సైజ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 అర్థమైందారా? ఏం చేసింది ఇప్పుడు నేను? ఫస్ట్ ఎక్సర్సైజ్ ఏం చేసినా చెప్పండి, లాంగ్ జంప్ లో మొదటి ఎక్సర్సైజ్ ఏం చేసిన? 1 2 3 4 5 ఫార్వర్డ్ 6 7 8 9 10 ఇది 20 టైమ్స్ కొద్దిగా వామప్ అయిపోయింది, ఫ్రీ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఎక్సర్సైజ్ ఏం చేసినాం మనం? జస్ట్ లెగ్స్ పైకి 1 2 3 4 5 6 7 అంటే ముందుకు ఏం చేసినాం, దాన్ని ఏం చేసినాం? కిక్ చేసినాం. ఇది క్లియర్? ఇది ఎన్నో ఎక్సర్సైజ్ సెకండ్. నెక్స్ట్ ఈ థర్డ్ ఎక్సర్సైజ్ అయితే ముందు మనం రన్ చేస్తున్నప్పుడు అంటే ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాం అనుకో, రన్ చేస్తూ ఉంటాం, ఓకేనా? ఇప్పుడు మ్యాక్సిమం బాడీ మనకి ఏమవుతుంది, ఏమవుతుంది? సాకర్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీ 3 ఎక్సర్సైజ్లు, 4 ఎక్సర్సైజ్ చూడు. మనం రన్ చేస్తున్నప్పుడు లాంగ్ జంప్ కావాల్సింది స్పీడ్ కాదు, లేవడం, పైకి లేవడం, అంటే ఎంత పైకి లేస్తే అంత బాగా వస్తుంది. సో ఇక్కడ ఉన్నాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక 10 టైమ్స్ చేయాలి, ఇట్లా పోతాను కదా, అర్థమైందా? అయినా కాలేదా? ఇది చేయాలి. దీనివల్ల ఏమవుతుంది, ఏమవుతుందా? లెఫ్ట్ లెగ్ జంప్ వస్తుంది, దాని చైన్ వస్తుంది, జంప్ వస్తుంది. ఇది క్లియరా? మళ్ళీ వస్తారా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఉందిరా, లైన్ తీసుకున్నాం, ఇదొక లైన్. సో ఇది ఇస్కల్ వేస్తే హ్యాపీ, లేకపోతే నో ప్రాబ్లం. ఇట్లా ఉన్నారు కదరా, ఇప్పుడు జంప్ చేస్తుంది తప్ప, అది అర్థమైందా? అంటే ఒకసారి చేస్తున్నాం, రోజు చేస్తాం. అది మీరు ఎక్కడ వేయాలంటే ఇస్కల్ వేయాలా, ఇస్కల బార్ పెట్టుకోవాలా, గీత గీసుకోవాలి, ఉష్ణతను కావాలి, ఓకేనా? ఇది ఒక ఎక్సర్సైజ్. తర్వాత నెక్స్ట్ ఎన్నైనా ఇప్పటికి 4 ఎన్నైనా ఫిఫ్త్ ఎక్సర్సైజ్ 1 2 3 4 5 6 7 8 ఎన్ని ఎక్సర్సైజ్? ఇది వైట్ చేస్తే మీ బాడీ లాంగ్ జంప్ సిద్ధమైనట్లు లెక్క. దేనికి? ఇది క్లియరా అని డౌటా? ఇప్పుడు మీరు ప్రతిసారి లాంగ్ జంప్ అందరికి ఉంటుంది, ఫస్ట్ దగ్గర టైర్ కనబడుతున్నాయా? టైర్ దగ్గర ఎక్సర్సైజ్ తప్ప క్లియరా? సెకండ్ దగ్గర ఈ ఎక్సర్సైజ్ చేస్తారు, థర్డ్ దగ్గర ఏం చేయాలి? కాలు ముందుకు చేస్తారు, ఫోర్త్ దగ్గర ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి, ఐదవది జంప్, నెక్స్ట్ దారి లాంగ్ జంప్ వచ్చేస్తారు. అంటే ప్రతిసారి ఒక్కొక్కరు 5 ఈవెంట్స్, ఏవైతే 5 ఎక్సర్సైజ్ ఉన్నాయో ఒకసారి టచ్ చేయాలా, జంప్ చేయాలా, టచ్ చేయాలా, లెగ్ వాళ్ళేమో చూడు, లెఫ్ట్ లెగ్ వాళ్ళు ఇటు వస్తారు రన్నింగ్కి, ఇటు రావాలి, రైట్ లెగ్ వాళ్ళు ఈ బీమ్కి ఇటుకి రావాలి, ఓకేనా? చూడు ఒకసారి వచ్చేటప్పుడు లాంగ్ జంప్ 13 15 తీసుకోవద్దు, 13 15 తీసుకోవద్దు, ఓన్లీ 5 సెట్స్, 6 సెట్స్, ఎన్ని సెట్స్? 5 సెట్స్, ఎన్ని సెట్స్? చూడు ఒకసారి దొరికేటప్పుడు అబ్జర్వ్ అవుతాయి, ఓకే? గూగుల్ ఆపర్చునిటీ
Sale. Center, no better. Center. Okay. Watch it up to step this foot. Left leg. Ikka vartan. Hona. What about challenge is to not bike? Challenge is to not bike. Santuna, Sunday, the road cycling is cycling also. Sunku Dar. Atamanda, Malok Sajur. Last one, last one. Last one. Ready, boys. అరే అవపాటు కూడా రాకుండా సార్ అది మూమెంట్ ఓకేనా అంటే మీరు ప్రతిసారి ఈ కాలు ఎక్కడ రనాలి ఇక్కడ రండి అర్థమైందా ఎనీ డౌట్ ఎవరికైనా డౌట్ లేదు కదా